Hello and welcome to Ntv Sports. Team India Maji Captain Mahendra Singh Dhoni ante cricket lovers padchestaru. Adu Team India sabhyulu kuda chaala mandi Mahendra Singh Dhoni ante chaala ishtapadtaru. Aithe kontha mandi aatagaalu matram Dhoni teeru pai vimarshalu chestune unnaru. Mukhyanga cricket ku retirement prakatinchina varu Dhoni ni target chestunnaru. Aithe taajaga ee jabitalo Harbhajan Singh cherpayaru. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోనిపై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 400కు పైగా వికెట్లు తీసిన ఆటగాడిని ఎలా రిజర్వ్ బెంచ్లో కూర్చోబెడతారు? ధోనీకి నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నన్ను టీంకి ఎంపిక చేయనప్పుడు చాలాసార్లు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దగ్గరికి వెళ్ళి కారణమేంటో తెలుసుకోవాలని ప్రయత్నించాను. అయితే ఎప్పుడు కూడా ధోని నాకు సరిగా ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడే నాకు అర్థమైంది, నాకు సమాధానం చెప్పడం కూడా అతనికి ఇష్టం లేదని. ఎన్నోసార్లు అడిగినా నన్ను ఎందుకు తప్పిస్తున్నారో చెప్పకపోయేసరికి ఇక అడగడం కూడా మానేశాను. 31 ఏళ్ల వయసులో నేను టెస్టులో 400 వికెట్లకు పైగా తీశాను. నాకు సరిగ్గా అవకాశాలు వచ్చి ఉంటే ఈజీగా మరో 100 అంతకు మించి వికెట్లు తీసి ఉండేవాడిని. కానీ నాకు అవకాశాలు రాలేదు. ప్రతి మ్యాచ్లోనూ 100% కమిట్మెంట్తో ఆడాను. కానీ నన్ను తుది జట్టుకు ఎంపిక చేయకుండా రిజర్వ్ బెంచ్లో కూర్చోబెట్టేవాళ్ళు. నన్ను కావాలని పక్కన పెట్టారు. ఇప్పటికీ నాతో మహికి వచ్చిన సమస్య ఏంటో అర్థం కాలేదు అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. ప్రస్తుతం హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.